పెట్ట ఎదుగుతావు ప్రాక్టికల్ గా, ఇది అసాధ్యం అన్నది అప్పుడే చెప్పారు. కుమారస్వామి ఎవరో కలిసి అంటున్నారు కదా, ఆయన కుమారస్వామి కలిసి ఈయన వెళ్ళాడు, చాలా మంది వెళ్ళారు కానీ అందరూ సపోర్ట్. కాకపోతే బేసిక్ గా అక్కడ ఈయన ఇచ్చే సంచులు తీసుకుని ఉంటారు వాళ్ళు, అంతే ఈయన డబ్బులు ఎత్తే తీసుకుంటారు. కానీ అంటే గెలుచుంటే ఇప్పుడు మళ్ళీ వేరే రకంగా ఉండేది, ఒకవేళ అధికారంలోకి వస్తే మళ్ళీ అధికారంలోకి పోవడానికి కారణం ఏంది, బీఆర్ఎస్. అవును అవును, ప్రజల్లో అహంకార పూరిత వ్యవహారం అన్నది నచ్చలేదు వాళ్ళకి. అంటే అహం పెరిగిపోయింది, రెండోసారి గెలిపించేటప్పటికి భారీ మెజార్టీ ఇచ్చేటప్పటికి అన్నట్టు. మొన్న 39 ఇచ్చినప్పుడు ఆగుండాలి, ఆలోచించి ఉండాలి, కానీ అదే ద్వారానే వాడుతున్నారు. ఇప్పుడు మన కేసీఆర్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఏం మాట్లాడుతున్నాడు, మళ్ళీ సన్నాసుల భాష వాడుతున్నాడు, మళ్ళీ లఫంగిలు వాడే వాడుతున్నాడు. ఇంకా ఇప్పుడు అసలు ఏముంది బీజేపీ తెలుగు అంటే, ఇదివరకు ఏంటంటే ఓట్లు తో పాటు సీట్లు కూడా వీళ్ళకే ఎక్కువ, ఒకసారి 9 వచ్చినాయి, అంతకుముందు 11 వచ్చినాయి, 2014 19 9 వచ్చినాయి. ఈ ట్రిప్పే ఉందని అదే కదా, అక్కడ 16% 0. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ దాకా లెక్క చూస్తే మొట్టమొదటిసారి పార్లమెంట్ లో ప్రాధాన్యం లేని పార్టీ, పార్లమెంట్ లో ఖాళీ, ప్రాతినిధ్యం లేదు, అదే ఖాళీ ఒక రకంగా. బీఆర్ఎస్ రాజ్యసభలో అకేకే ఒకటి ఉండేది, ఇప్పుడు అకేకే కూడా కాంగ్రెస్ వెళ్ళిపోయారు కదా. అంటే వాళ్ళందరూ ముందే గ్రహించారేమో ఒకవేళ, లేదంటే ఆరామ్ వస్తాను సరే వెళ్ళాలంటే ముందు.